ఒకరోజు ఒక రోడ్లో ఉంటా వెళ్ళే ఒక ఆయన వెళ్తూ ఉన్నాడు. సర్వసాధారణంగా రోడ్డు అంటే వెళ్ళేటప్పుడు ఏ సైడ్ వెళ్తాం? ఎడం చేతి పక్క వెళ్ళాలి. ఎడం చేతి పక్క వెళ్ళాల్సిన ఆయన రాంగ్ రూట్లో వెళ్తూ ఉన్నాడు. వెళ్తున్నప్పుడు ఆ రోడ్డు మీద ఉన్నటువంటి ఆ పోలీసు వారు ఆపారు. ఏంటి రాంగ్ రూట్లో వెళ్తున్నావు అని ఆపితే ఆయన అన్నాడట, కుడి ఎడమైనా పొరపాటు లేదో అన్నాడట. అది ఒక కవి రాసినటువంటి పాట. దాన్ని ఈయన ఆ విధంగా ఉపయోగించుకున్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారంట, ఇల్లైనా జైలైనా పర్వాలేదులోవే నడవాయి అన్నారట. అంటే మనం వెళ్ళేటప్పుడు మార్గంలో వెళ్ళేటప్పుడు వెళ్ళాల్సిన రూట్లో రైట్ వేలో వెళ్ళాల్సిన రైట్ వేలో వెళ్ళాలి. అంటే కుడి చేతి పక్క మీద వెళ్ళమంట లేదు, వెళ్ళాల్సినటువంటి సక్రమైనటువంటి మార్గంలో వెళ్ళాలి. అలాంటి ఈయన రాంగ్ రూట్లో వెళ్తే ఇబ్బంది కదా. జీవితంలో కూడా చాలాసార్లు రాంగ్ రూట్లో వెళ్ళి ఇబ్బంది పడుతున్న వాళ్ళు లేకపోలేదు. అందుకే దీని టైటిల్ రాంగ్ రూట్లో వెళ్తే గుండె అని టైటిల్ ఇవ్వడానికి గల కారణం. ఎందుకంటే ఒక మాట మీ ముందు తీసుకొస్తా ఉన్నాను. న్యాయాధిపతుల గ్రంథం 16:19 ఆమె తన తొడ మీద అతను నిద్రపుచ్చి ఒక మనుష్యుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలు పెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. 21 చదువుతున్నాను. అతని పట్టుకొని ఫిలిస్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులు ఊడదీసి బలం పోయింది, కళ్ళు బీకేశారు. కారణం, రాంగ్ రూట్లో వెళ్ళాడు. ఇతను దేవుడు వరంతో పుట్టించాడు, గొప్ప బలాన్ని ఇచ్చాడు. ఎవరికి లేనంత బలాన్ని ప్రభు ఇచ్చాడు. బలవంతుడిగా పుట్టాడు. ఉదయించే సూర్యుడు ఎంత బలంగా ఉదయిస్తాడో అలాంటి బలవంతుడిగా జన్మించాడు. దేవుని వరాన పుట్టాడు అనొచ్చు ఒక మాటలో. అలాంటిది వెళ్ళకూడని స్థలానికి వెళ్ళి చేయకూడని కార్యాలు చేసి తన లైఫ్నే పాడు చేసుకున్నాడు, జీవితాన్ని పాడు చేసుకున్నాడు, జీవితం విచ్ఛిన్నం అయిపోయింది. అప్పుడైనా బుద్ధి తెచ్చుకున్నాడా? లేదు. మరలా మరొక రాంగ్ రూట్లో తన ప్రయాణాన్ని సాగించాడు, వేశ్యా సాంగత్యం చేశాడు, వెళ్ళకూడని చోట్లకి వెళ్ళి చేయకూడని సహవాసాలు చేసి తన బ్రతుకుని దేవునికి విరోధంగా నడిపించుకోవడం మొదలుపెట్టాడు. నాకేంటి, నాకెవడు చెప్తాడులేని విర్రవీగిపోయాడు. దానికి కారణం ఏంటో తెలుసా? అతనుకున్న బలం. చాలాసార్లు నీకున్న బలాన్ని చూసుకుని, నీకున్న ధనాన్ని చూసుకుని, నీకున్న జనాన్ని చూసుకుని, నీకున్న జ్ఞానాన్ని చూసుకుని విర్రవీగిపోతున్న నా సహోదరుడా, సహోదరి, నాకెవరో చెప్పవసరం లేదనుకుని నీ ఇష్టానుసారంగా పరిగెడతా ఉన్నావేమో, రాంగ్ రూట్లో వెళ్తా ఉన్నావేమో, గుండె అన్న సంగతి మర్చిపోవద్దు. నీవు పతనం అయిపోతావు అన్న సంగతి మర్చిపోవద్దు. రాంగ్ రూట్ని విడిచిపెట్టు. విడిచిపెట్టలేదు సంసోను. రాంగ్ రూట్లో వెళ్ళాడు, ఆ యొక్క దలీల చేతికి చిక్కాడు. ఆమె తనలోటువంటి రహస్యాన్ని అంతా బయటకు లాగింది. ఆమె రహస్యాన్ని లాగి అతనికి తల తీయకూడదని ఒక నిబంధన ఉంది, దేవుడు చెప్పాడు. కానీ తన రహస్యాన్ని చెప్పినప్పుడు ఆమె గుండె గీయించేసింది. అతనిలో ఉన్న బలం పోయింది. శత్రువులు వచ్చి మీద పడ్డారు. తను పట్టుకోగానే మళ్ళా ఎక్కడ విజృంభిస్తాడని కళ్ళు 2 పీకేశారు. గుడ్డివాడైపోయాడు, అంధుడై నిస్సహాయ స్థితికి వెళ్ళిపోయాడు. ఈ మాటలు వింటున్న నా సహోదరుడు, సహోదరి, నిన్ను బాధ పెట్టాలని ఈ మాటలు చెప్పట్లేదు. రాంగ్ రూట్లో వెళ్తున్నావా? హ్యాపీగానే ఉందలే అనుకుంటున్నావా? సంతోషంగానే ఉందలే అనుకుంటున్నావా? నా ఇంటి దగ్గర దొరకని సంతోషం ఇక్కడ దొరుకుతుంది అనుకుంటున్నావా? నిన్ను ఆ విధంగా వాడుకుంటున్నవారు, నీకు అలాంటి తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని ఇస్తున్నవారు నీ జీవితాన్ని చివరికి పతనం చేస్తారేనే కానీ నీకేమాత్రం కూడా వాళ్ళు మేలు చేయరు. నీ జీవితాన్ని వాళ్ళు విచ్ఛిన్నం చేస్తారే కానీ వాళ్ళు నీ జీవితాన్ని అభివృద్ధి చేయరు. ఒకవేళ రాంగ్ రూట్లో ఉన్నావా, ఈరోజు నుంచి నీ జీవితాన్ని మార్చుకుంటే నీవు నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటారని ఈ మాటను బట్టి దైవజనుడిగా హెచ్చరిస్తూ ఉన్నాను. గమనించండి, నీ రాంగ్ రూట్ కరెక్ట్ కాదు, నువ్వు చేసే పని కాదు. నీ వ్యాపారం రాంగ్ రూట్లో వెళ్తున్నావా? చేయకూడని దుర్వ్యాపారాలు చేస్తూ ఉన్నావా? తప్పిపోయినటువంటి చిన్న కుమారుడు ఏం చేశాడు? దుర్వ్యాపారం చేసి ఉన్నదంతా ఊడ్చుకున్నాడు. ఏమీ లేని ఒట్టి చేతులతో మిగిలిపోయాడు. రాంగ్ రూట్లో వ్యాపారం చేస్తూ ఉన్నావా? అది నిన్ను పతనం చేస్తుంది. రాంగ్ రూట్లో ఉద్యోగం చేస్తూ ఉన్నావా? ఫేక్ సర్టిఫికెట్లు ఎట్టి ఫేక్ ఆ యొక్క అనుభవంతో నువ్వు ఉద్యోగం చేస్తూ ఉన్నావా? అది ఎప్పటికైనా నీ జీవితాన్ని పతనం చేస్తుంది, పాడు చేస్తలగని హెచ్చరిస్తూ ఉన్నాను. రెండవ మాట, రాంగ్ రూట్లో నీ జీవితాన్ని నీ కాపురాన్ని కొనసాగిస్తూ ఉన్నావా? అది నీ జీవితాన్ని పతనం చేస్తుంది కానీ బాగు చేయదు. సక్రమైనటువంటి మార్గంలోనికి రా, సరైన న్యాయపరమైనటువంటి వ్యాపారంలోనికి రా, న్యాయపరమైనటువంటి ఉద్యోగంలోనికి రా, న్యాయపరమైనటువంటి చట్టబద్ధమైనటువంటి సంసార జీవితాన్ని సాగించు. నిన్ను నీ కుటుంబాన్ని
నా ప్రభు దీవిస్తాడు, అనేకులు ఎదుట నీకు నీవుగా సాక్షిగా నిలుస్తావు అని ఈ మాటను నీ ముందు నీ మేలు కోరినటువంటి నీ సహోదరుడిగా ఉంచుతా ఉన్నాను. నువ్వు చేస్తున్నటువంటి దుర్వ్యాపారం బట్టి, నువ్వు చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి పాపపు జీవితాన్ని బట్టి భలే చేస్తున్నావరా అని ఎవరైనా నిన్ను అంటూ ఉండొచ్చు. వాళ్ళు నీ మేలు కోరేవాళ్ళు కాదు, వాళ్ళు నీ యొక్క జీవితాన్ని పాడు చేసేవాళ్ళే. వాళ్ళ మాటలు బట్టి నువ్వు పొంగిపోవద్దు. నువ్వు ఆ మాటలు బట్టి నువ్వు నిన్ను నువ్వు హెచ్చించేసుకోవద్దు. నేను మేలు కోరేవాడిగా చెప్తా ఉన్నాను, రాంగ్ రూట్ను విడిచిపెట్టు, నిన్ను నువ్వు కాపాడుకో. రాంగ్ రూట్ను విడిచిపెట్టు, నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకో. రాంగ్ రూట్ను విడిచిపెట్టు, నీ జీవితాన్ని నువ్వు కాపాడుకొని పరలోక రాజ్యానికి వారసుడిగా సిద్ధపడు. అట్టి కృప అట్టి దీవెన ఈ మాటలు విన్న వారందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే అప్డేట్స్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడగలరు.